హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, పీకేఎల్ సీజన్ 9 ఆక్షన్ ముగిసింది, వేలంపాట అయిపోయింది. ఈ సీజన్ 9 ఆక్షన్ లో చాలా షాకింగ్ విషయాలు జరిగాయి. కొంతమంది ప్లేయర్స్ కోట్లల్లో అమ్ముడుపోతే మరి కొంతమంది ప్లేయర్స్ లక్షల్లో అమ్ముడుపోయారు. మరి కొంతమంది ప్లేయర్స్ అసలు అమ్ముడుపోలేదు. ఆల్రెడీ వాళ్ళు చాలా సీజన్స్ ఆడి టాప్ ప్లేయర్స్ గా ఉన్నారు. అలాంటి ప్లేయర్స్ ని ఈ సీజన్ 9 లో ఏ టీమ్ కూడా బై చేయలేదు, అన్సోల్డ్ గా మిగిలిపోయారు. అలా ఈ సీజన్ 9 లో అన్సోల్డ్ గా మిగిలిపోయిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రన్ సింగ్ బ్యాక్ హోల్ స్పెషలిస్ట్. లాస్ట్ సీజన్ బెంగాల్ వారియర్స్ తరఫున ఆడాడు, అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో అందువల్ల ఈ సీజన్ 9 లో రన్ సింగ్ ను ఏ టీమ్ కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిలేదు. అజయ్ కుమార్ సీజన్ 8 లో అజయ్ కుమార్ గుజరాత్ తరఫున ఆడాడు. సీజన్ 8 లో అజయ్ కుమార్ మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. బట్ ఈ సీజన్ 9 లో ఏ టీమ్ కూడా అజయ్ కుమార్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిలేదు. దీపక్ నర్వాల్ ప్రో కబడ్డీ రైడర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ దీపక్ నర్వాల్. సీజన్ 8 లో దీపక్ నర్వాల్ బెంగళూరు బుల్స్ తరఫున ఆడాడు. బట్ సీజన్ 8 లో దీపక్ నర్వాల్ అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో అందువల్ల ఈ సీజన్ 9 లో దీపక్ నర్వాల్ ను కొనడానికి ఏ టీమ్ కూడా ఇంట్రెస్ట్ చూపిలేదు. రాకేష్ గౌడ సీజన్ 8 లో రాకేష్ గౌడ తెలుగు టైటన్స్ తరఫున ఆడాడు, బట్ అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో అందువల్ల ఈ సీజన్ 9 లో రాకేష్ గౌడను ఏ టీమ్ కూడా బై చేయలేదు. రిషాంక్ దేవడిగా రిషాంక్ దేవడిగా వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్స్ లో ఒకడు. లాస్ట్ సీజన్ రిషాంక్ దేవడిగా బెంగాల్ వారియర్స్ తరఫున ఆడాడు. బట్ ఆ సీజన్ లో రిషాంక్ దేవడిగా ఇంజురీస్ కారణంగా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్ లో కూడా అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో అందువల్ల ఈ సీజన్ 9 లో రిషాంక్ దేవడిగాని కొనడానికి ఏ టీమ్ కూడా ఇంట్రెస్ట్ చూపిలేదు. రోహిత్ కుమార్ పీకేఎల్ చరిత్రలో స్టార్ రైడర్ రోహిత్ కుమార్. లాస్ట్ సీజన్ రోహిత్ కుమార్ తెలుగు టైటన్స్ తరఫున ఆడాడు, అండ్ అలాగే తెలుగు టైటన్స్ టీమ్ కి కెప్టెన్ గా కూడా ఉన్నాడు. బట్ అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో అందువల్ల ఈ సీజన్ 9 లో రోహిత్ కుమార్ ను ఏ టీమ్ కూడా కొనడానికి ఇష్టపడలేదు. సుకేష్ హెడ్డే లాస్ట్ సీజన్ బెంగాల్ వారియర్స్ తరఫున సుకేష్ హెడ్డే ఆడాడు, బట్ ఈ సీజన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నీలేశ్ సాలుంకే నీలేశ్ సాలుంకేని లాస్ట్ సీజన్ కూడా ఏ టీమ్ బై చేయలేదు, అండ్ అలాగే ఈ సీజన్ 9 లో కూడా నీలేశ్ సాలుంకేని ఏ టీమ్ కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిలేదు. ప్రశాంత్ కుమార్ రాయ్ లాస్ట్ సీజన్ పాట్నా పైరస్ తరఫున ఆడాడు, అండ్ అలాగే పాట్నా టీమ్ కి కెప్టెన్ గా చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి పాట్నా పైరస్ టీమ్ లాస్ట్ సీజన్ లో ఫైనల్స్ కి వెళ్ళడానికి కీలక పాత్ర పోషించాడు. బట్ అలాంటి ప్లేయర్ ఈ సీజన్ 9 లో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. సందీప్ నర్వాల్ పీకేఎల్ చరిత్రలో నెంబర్ 1 ఆల్రౌండర్ సందీప్ నర్వాల్. అసలు సందీప్ నర్వాల్ అన్సోల్డ్ అంటే చాలా షాకింగ్ గా ఉంది. లాస్ట్ సీజన్ దబాంగ్ ఢిల్లీ తరఫున ఆడి డిఫెన్స్ లో అండ్ అలాగే రైడింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఈ సీజన్ 9 లో ఏ టీమ్ కూడా సందీప్ నర్వాల్ ను కొనుగోలు చేయలేదు. ఫ్రెండ్స్, వీళ్లే కాదు, ఇంకా చాలా మంది ప్లేయర్స్ సీజన్ 9 లో అన్సోల్డ్ గా మిగిలిపోయారు. ఆది హోస్ట్రాక్, అతుల్ ఎంఎస్, సూరజ్ దేశాయ్, వికాస్ జగ్లే లాంటి టాప్ ప్లేయర్స్ కూడా సీజన్ 9 లో అన్సోల్డ్ గా మిగిలిపోయారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.